ప్రమాదకర ఆస్ట్రేలియాకు పరాజయం రుచి చూపించింది. దూకుడైన ఇంగ్లాండ్కు పరాభవాన్ని మిగిల్చింది. నిలకడగా ఆడే న్యూజిలాండ్ను ఓడించింది. ఈ ప్రత్యర్థి దేశాల్లో టీమిండియా టెస్ట్ సిరీస్లు దక్కించుకుని సత్తా చాటింది. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం టెస్ట్ సిరీస్ విజయం ఇంకా కలగానే ఉంది. సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ ట్రోఫీని ముద్దాడితే చూడాలనే నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 8 సార్లు దండయాత్ర చేసిన సిరీస్ దక్కలేదు. అందుకే దక్షిణాఫ్రికాతో భారత టెస్టులు ఆడుతుందంటే ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు మరోసారి పోరాడడానికి సిద్ధమైన భారత్ ఈసారైనా టెస్ట్ సిరీస్ నెగ్గుతుందా, చరిత్ర సృష్టిస్తుందా చూడాలి. దక్షిణాఫ్రికాతో T20 సిరీస్ను 1-1 భారత్ పంచుకుంది. వన్డే సిరీస్ను 2-1 సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న 2 టెస్టుల సిరీస్కు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం తొలి టెస్టు ఆరంభం కానుంది. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేలా, సరికొత్త చరిత్ర సృష్టించేలా సఫారీ గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో సమరానికి టీమిండియా సిద్ధమైంది. సఫారీ కూటను బద్దలు కొట్టాలన్నదే లక్ష్యం. 1992-93 నుంచి 2021-22 వరకు దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్ట్ సిరీస్లు ఆడింది. 7 పరాజయం పాలైంది. 1-1 సిరీస్ డ్రాగా ముగించింది. అయితే 2006-2007 నుంచి భారత్ ప్రదర్శన మెరుగవుతూనే వస్తుంది. గత 5 సిరీస్లో విజయోపాసాలు సృష్టించిన సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత 5 సిరీస్లో 4 మ్యాచ్లు గెలిచింది. 4 సార్లు సిరీస్ను నిర్ణయాత్మక మ్యాచ్కి తీసుకెళ్లింది. 2 సార్లు సిరీస్లో ఆధిపత్యం కూడా ప్రదర్శించింది. కానీ సిరీస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. 2019 శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాలో 2-0 టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ గెలవడం సాధ్యమేనని లంకతో పాటు ఇతర జట్లు నిరూపించాయి. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించే ఈసారి భారత్ కల తీరడం కష్టమేమి కాదు. అయితే ఒకసారి చరిత్ర చూద్దాం. ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్య టెస్ట్ చరిత్ర చాలా దారుణంగా ఉంటుంది. 1992-93 దక్షిణాఫ్రికాలో భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పుడు 4 మ్యాచ్ల సిరీస్ను 0-1 కోల్పోయింది. 3వ టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించక మిగతా 3 మ్యాచ్లు డ్రాగా మూసాయి. అప్పుడు బ్యాటింగ్లో కపిల్ దేవ్, సచిన్ చెరో 202 పరుగులతో రాణించారు. అనిల్ కుంబ్లే 18 వికెట్లతో ఎదురు దాడి చేశాడు. ఇక 1996-97 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-2 ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రా అయింది. బ్యాటింగ్లో ద్రావిడ్ 277 పరుగులు చేస్తే బౌలింగ్లో జవగల శ్రీనాథ్ 18 వికెట్లతో మెరిశాడు. ఇక 2001 2 టెస్ట్ సిరీస్లో 1 మ్యాచ్లో ఓడిన భారత్ మరో దాన్ని డ్రా చేస్తుంది. ఈసారి సచిన్ 193 పరుగులు, జవగల శ్రీనాథ్ 13 వికెట్లతో ఆకట్టుకున్నారు. ఇక 2006-2007 సిరీస్ నుంచి భారత్ ప్రదర్శన మెరుగైందని చెప్పుకోవాలి. తొలిసారి టెస్ట్ విజయాన్ని అందుకుని సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాకపోతే గంగూలీ లక్ష్మణ్ శ్రీశాంత్ రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. కానీ ఆ తర్వాత టెస్టులో 2 టెస్టులో ఓడటంతో సిరీస్ పోయింది. ఇక 2010-11 టీమిండియా తొలిసారి సిరీస్ డ్రా చేసుకుంది. తొలి టెస్టులో సిట్ అయినప్పటికీ 2వ టెస్టులో గెలిచింది. విజయంలో లక్ష్మణ్ హర్భజన్ కీలక పాత్ర పోషించారు. 3వ టెస్టులో నెగ్గేందుకు పోరాడిన చివరకు డ్రాతో సరిపెట్టుకుంది. 2013 2 టెస్టుల సిరీస్ను 0-1 కోల్పోయింది. 2018 1-2 సిరీస్ చేజార్చుకుంది. చివరగా 2021-22 ఆడిన సిరీస్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నెగ్గి సిరీస్లో ఆధిక్యం నిలిచింది. మిగతా 2 టెస్టుల్లోనూ 1 దశలో పెత్తనం ప్రదర్శించి విజయం సాధించేలా కనిపించింది. కానీ అవకాశాన్ని వృధా చేసుకుని ఓటమి వైపు నిలిచింది. దీంతో 1-2 సిరీస్ పరాజయం తప్పలేదు. ఆ సిరీస్లో కేఎల్ రాహుల్ 226 పరుగులు చేస్తే మహమ్మద్ షమి 14 వికెట్లతో సత్తా చాటారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవకపోవడానికి అక్కడ పరిస్థితులు, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోకపోవటం, అవకాశాలను జారగొచ్చడం ప్రధాన కారణాలనే చెప్పాలి. ఉత్తమ ఆటగాళ్ళు ఉన్నా మెరుగ్గా రాణించిన విజయతీరాలకు మాత్రం జట్టు చేరలేకపోయింది. అక్కడి వాతావరణం, పిచ్చి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన జట్టుకు సవాలు విసిరేవే అని చెప్పాలి. పేస్, బౌన్స్, స్వింగ్ సహకరించే పిచ్చులపై నిలబడటం మన బ్యాటర్లకు పరీక్ష. ఈ పరిస్థితుల్లో మన పేసర్లు తెలిసి వచ్చేవు. కానీ సొంతగడ్డపై ప్రమాదకరమైన ప్రత్యర్థి బౌలర్లు తట్టుకొని మన బ్యాటర్లు రాణిస్తేనే జట్టుకు తిరిగి ఉండదు. అయితే అక్కడ అస్థిర బౌన్స్ సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు మన జట్టు బలంగా ఉంది. పైగా 1డే సిరీస్ విజయంతో టెస్టులు మొదలు పెడుతుంది. జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈసారి సిరీస్ దక్కించుకునేందుకు జట్టుకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. మైదానంలో దిగి మానసిక ఒత్తిడిని దాటి అత్యుత్తమ ప్రదర్శన ఆట తీరు చూపిస్తే గనక లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. ఇకైతే భారత దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్ వర్షం ముప్పు పొంచి ఉందనే చెప్పుకోవాలి. భారీ వర్షం వల్ల తొలి ఆట రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని, 2 రోజు కూడా చాలా ఓవర్ నష్టం జరగవచ్చని సెంచురియన్ క్యూరేటర్ బ్రాయ్ చెప్పుకొచ్చారు. పిచ్చి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చు. పిచ్చి దాదాపు 2 రోజుల పాటు కవర్ల కిందే
ఉంటే మొదటి బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్ను సిద్ధం చేయడానికి ఎంతో సమయం లభిస్తుందని చెప్పలేను. నేరుగా మూడో రోజు ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యట్లే మాకు పెద్దగా సమయం దొరకదు. 2 రోజుల పాటు కవర్ను కప్పి ఉంచితే పిచ్ పేసర్లకు చాలా లభిస్తుందని బ్లాయ్ తెలిపాడు. నా వీడియో కనుక మీకు నచ్చినంత లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.